బడ్జెట్ అనేది ఈరోజు అంకెల రూపంలో కాదు సార్ అదొక మరి న్యూస్ ఈవెంట్గా ప్రెస్ ఈవెంట్స్గా మార్చి అంకెలను చూపించేటువంటి ఒక ధోరణి కనబడతా ఉంది కానీ వాస్తవ రాబడి వాస్తవంగా ఉన్నటువంటి వనరులు వచ్చేటువంటి ఆదాయము మరి దాని ఖర్చులు ఇవన్నీ చూసుకోకుండా ఆ ప్రకటన రాగానే ప్రజలలో చాలా బాగుంది లేదా కేటాయింపులు బాగా ఘనంగా జరిగినాయి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని తాత్కాలికంగా ఇచ్చినప్పటికీ ఆచరణలో చూస్తే కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి కానీ ఖర్చులు చాలా తక్కువగా ఉంటున్నాయి సార్ కాబట్టి న్యూస్ ఈవెంట్ ఎక్సర్సైజ్గా కాకుండా వాస్తవంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మార్చే విధంగా ఈ ఏడాది బడ్జెట్ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా రూపొందించుకుంటే అది బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను సార్ అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించాలంటే ఖచ్చితంగా సంక్షేమం అనేది అది కాన్స్టిట్యూషనల్ రైట్ సార్ రా రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా మరి వెనుకబడినటువంటి కులాలు తెగలు వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజంలో అంతరాలు లేకుండా అభివృద్ధి పదంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అనేది అవసరం కానీ అది ఎవరు ఇచ్చేటువంటి దయ కాదు లేకుంటే దానం కాదు ఖచ్చితంగా అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ రాజ్యాంగ హక్కును ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాలి ప్రతి చివరి గుడిసె వరకు ప్రతి చివరి ఇంటి వరకు ఎవరైతే పేదరికంలో ఉన్నారో అసమానతలతో అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు ఈ సంక్షేమ పథకాలను కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి కానీ కేవలం అప్పులు ఆస్తులు అమ్ముకోవడమే కాకుండా వాటి మీద ఎక్కువ రోజులు డిపెండ్ అయ్యి మరి సంక్షేమ పథకాలు కొనసాగించలేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లలేము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వము మానవ వనరుల యొక్క అభివృద్ధి జరగాలి వనరులను సృష్టించుకోవాలి సంపదను పెంచుకోవాలి మరి ప్రజానికాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఆ సంక్షేమ పథకాలు ఫలాలు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మరి కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో వ్యవసాయంపై ఆధారపడి భూములను నమ్ముకుని జీవిస్తున్నటువంటి ప్రజలు డెబ్బై శాతానికి పైగా ఉన్నారు సార్ భూమి అనేది ఆత్మగౌరవానికి మరి ఆ ప్రతీక సార్ ఆత్మగౌరవాన్ని ఇస్తుంది ఆత్మగౌరవం అనేది విద్యను అందిస్తే సార్ విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది విజ్ఞానం మరి విజ్ఞానవంతమైనటువంటి సమాజం ఉంటే చైతన్యవంతంగా సమాజం ఉంటుంది సార్ చైతన్యవంతమైనటువంటి జనాలు ప్రజలు సమాజంలో ఉంటే అంతరాలు ఉండవు ఈ అనాగరికమైనటువంటి చర్యలు కూడా ఉండవు మరి సమాజం కూడా సుఖశాంతులతోటి విరాజిల్లుతుంది కాబట్టి అంతరాలు తొలగిపోవడం కోసం సంక్షేమ పథకాలు విరాజిల్లాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం సార్ ముఖ్యంగా ఈ డిమాండ్స్లో చూస్తే రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు మరి ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు అంటే ఈ బడ్జెట్లో రెండు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం మాత్రమే కేటాయించడం జరిగింది సార్ వాళ్ళ జనాభా యాభై శాతానికి పైగా ఉన్నారు కాబట్టి ఇలాంటి కేటాయింపులు మరి ఆ వర్గాల మీద నిర్లక్ష్యాన్ని చూపుతా ఉంది ఖచ్చితంగా బడ్జెట్ పెంపకంలో ఈ బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ కూడా రాక చాలా కాలేజెస్లలో సర్టిఫికెట్లు కూడా చదువుకున్నటువంటి యువకులు పొందలేకపోతున్నారు తీసుకొచ్చుకోలేకపోతున్నారు దాదాపు టూ ఇయర్స్ నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మరి డ్యూగా ఉంది సార్ అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువులకు రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి మరి బడ్జెట్ కేటాయిపుల్లో బీసీ వర్గాలకు కూడా అత్యధికంగా కేటాయించాలని బీసీ హాస్టల్స్ను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గురుకులాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్ కానీ ఇప్పటికీ కూడా ఇంకా అద్దె భవనాలలో ఇరుకు గదులలో ఉన్నాయి కాబట్టి వాటి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మరి సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా బీసీ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో స్టడీ సెంటర్స్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేషన్ లోన్స్ కూడా అందుబాటులోకి రాలేదు లక్షల దరఖాస్తులు పెండింగ్లలో ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి మరి బడ్జెట్ కూడా ఈ కేటాయింపులలో లేకపోవడం అంటే బడ్జెట్లో లేకపోవడం బాధాకరం ఈరోజు కరోనా వచ్చిన తర్వాత అనేక మంది ప్రైవేటు సెక్టార్లలో చిరు వ్యాపారులు కానీ చిరు వ్యాపారుల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేటు లెక్చరర్స్ కానీ ఆటో డ్రైవర్లు కానీ ఇతరత్ర ఉద్యోగాలు ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం నిజంగా ఎందుకంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నాము మరి ఆదాయం బాగా వస్తుందని చెప్పుకుంటున్నాము గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్లలో అంకెలు పెంచుకొని చూపించినాము ఆచరణలో సాధ్యమవుతుందా సాధ్యమవుతుందని మీరు భావించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు ఉపా జీవన వృత్తిని కూడా అందించేందుకు బడ్జెట్లో పెట్టుంటే బాగుండేదని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సార్ అదేవిధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత మరి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు కనీసం వాళ్లకు స్వయం ఉపాధి పథకాల కోసం ఎక్కడికక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఆ బ్యాంకుల కాడికి వెళ్తే రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేదు కింది వర్గాలను కాబట్టి ఎలాంటి షూరిటీ లేకుండా ఈ బ్యాంకుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి వాళ్ళను నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సార్ ఈరోజు దళితులకు సంబంధించి చూస్తే సార్ మరి గత బడ్జెట్లో కేటాయించినవి కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయింది ఈరోజు ఏదైతే మీరు ఇచ్చినటువంటి భూమి ఆత్మగౌరవానికి ప్రతీక కాబట్టి ప్రతి దళితునికి మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారో అది కలగానే మిగిలిపోయింది ఇవ్వలేకపోయిన గత బడ్జెట్ పరిస్థితి అట్లే ఉంది ఈసారి అయితే దాన్ని లేదు ఈరోజు మరి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎకరం ఎకరం భూములు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరు తెలుసు మనం ఏదైతే మరి రైతు భవనాలు కానీ అవి వద్దని మేము అనట్లేదు ప్రకృతి వనాలు కానీ శ్మశాన వాటికలకు కానీ ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆ భూములని మనం తీసేసుకుంటున్నాం తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళకి ఎంతో కొంత ఖరీదైన కట్టించిస్తే వాళ్ళ యొక్క జీవనాధారాన్ని మనం విధ్వంసం చేసిన వాళ్ళం కాకుంటుంటాం వాళ్ళ ఇస్తే కనీసం వాళ్ళు ఆ వాటితోటి వేరే వృత్తైన లేదా వేరే ఉపాధి వెతుక్కుంటారు కాబట్టి మరి ఈ మూడెకరాల భూమికి బదులు కనీసం లక్షకు ఎకరానికి ఐదు లక్షల రూపాయలు మేము ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని మాకు ఒక అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు కూర్చొని మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి అని ఆ రోజు మేము అందరం కూడా ప్రతిపాదించినాం భూమి ఇవ్వలేని పరిస్థితులలో భూమి కొనుగోలు చేయలేని పరిస్థితులలో కనీసం ఎకరానికి ఐదు లక్షలు చొప్పున చొప్పున ప్రతి గిరిజన ప్రతి దళిత కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలైనా వారి అకౌంట్లలో వేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా సార్ అదేవిధంగా సార్ ఈరోజు మరి ఎస్సీ గురుకులాలకు సంబంధించి కూడా సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి సార్ అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇవన్నీ పెరిగిన దృష్ట్యా పిల్లలకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇతర మెడ్ ఛార్జెస్లు కానీ సరిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి వాటిని కూడా పెంచాలని కోరుతూ దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి సబ్సిడీ వెహికల్స్ కానీ సబ్సిడీ కానీ అవి సకాలంలో అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు వెంటనే ఆ సబ్సిడీ కూడా అందించి మరి వాళ్ళని ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటుకు కల్పించాలని కోరుతూ ఉన్నాం సార్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు అయితే బ్యాంకులు కాడిపోతే బ్యాంకర్స్ ఆ బ్యాంకు మెట్లు కూడా ఇప్పటి వరకు ఎక్కనివ్వట్లేదు ఆ కార్పొరేషన్ లోన్స్ కూడా రావడం లేదు ఇవాళ మా ములుగు చూస్తే రెండు వేల మంది అప్లై చేస్తే మనం ఇచ్చింది నూట నలభై మందికి శాంక్షన్ ఇచ్చినాం సార్ అంటే కనీసం ములుగు చిన్న జిల్లా ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉపాధి అవకాశాలు ఎట్లా ఉద్యోగాలు వస్తలేవు కనీసం స్వయం ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ప్రభుత్వము వారికి బ్యాంకుల ద్వారా లేదా సబ్సిడీ ద్వారా రుణాలు మంజూరు చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్